कन्नीटी वरद कट्टुबट्टल तो मिगिलिन बाधितुलु इंका नीलालोने वंदलादि ग्रामालु ओरुगल्लु खम्मंलो कालनीलन्नी बुरदमयं भारी वर्षालु वरदलकु 30 मंदिकि पैगा मृति 16 लक्षल एकराल्लो नीट मुनिगिन पंटलु कालेश्वरं बैक वाटर तो मुनिगिन मंचिर्याल अधिकारुलु प्रजाप्रतिनिधुलु पट्टिंचुकोकपोवडंपै जनं आग्रहं व्यक्तं चेस्ता उन्नारु इगो मुलुगु जिल्लालो हेलीकाप्टर नुंचि आहार पोट्लालु जारविडुस्तुन्न एयर फोर्स सिब्बंदी मुलुगु जिल्ला कोंडायिलो वरदलकु 8 मंदि चनिपोयारु वारि मृतदेहाल वद्द रोदिस्तुन्न कुटुंब सभ्युलंटू ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక్కడ हेलीकाप्टर द्वारा फुड सरफरा चेस्ता ఉన్నారు फुड सरफरा चेस्ता उन्नारु हेलीकाप्टर द्वारा ఏటూరు నాగారం కొండాయిలో ఎన్డిఆర్ఎఫ్ బృందం జారవిడు వరద లాంటిది పడితే వాళ్ళకు మందులు విందులు ఇవన్నీ సప్లై చేస్తున్నారు ఈ రకంగా इंत व्यवहार जो वरदल मीद चर्यलो कथ एम दीकनो कारखाने ले राष्ट्र प्रभुत्व मद्द निद्रबोदान हाईकोर्ट अटदी पिल्लु पड़ता इक सारे पेटे कनबड़ ले रुवेल इरवे रूं इवे मूड संवसम वरद यदा कनबड़ी मुख्यमंत्री आसूक अयोमय में कार्यकर्ता केसीआर कनबड़ेस्टर पोस्टर एडिकाड़ इंक इला सखदा की केटी रामाराव अटाड़दा కడెం గురించి నాకు తెలియదండి కడెం గురించి అసలు నాకు తెలునే తెలియదు కడెం ఎర్రగా అన్నాడుగా ఇగో కేడి రామారావయ్య వై ఓపెన్ చేసినగా కరీంనగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ షేపింగ్ అప్ నైస్లీ గైడెడ్ బై మినిస్టర్ గంగుల కమలాకర్ గారి ఆద్వర్యంలో అద్భుతం జరిగింది అన్నాడు ఇగో కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కేబుల్ బ్రిడ్జ్ మొత్తం పర్యల్ వాసిపోయింది ఏడికాడికి ఇ ఉంటదో కూల్తదో తెలియదా కేబుల్ బ్రిడ్జ్ ఇంకా గమ్మత్ విషయం ఏందంటే ఆ కేబుల్ బ్రిడ్జ్ ఈ అందాలు ఈ పలిగిపోయిన పర్యలు కనబడకుండా కవర్లు కట్టింది ఇగో నెలగాలే ఎడతెరిపి లేని వర్షాలు వరదలు అంతులేని విషాదం నింపాయి భారీగా ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 30కి పైగా నిండు ప్రాణాలు బలిగొన్నాయి వరదల వల్ల వేలాది కుటుంబాలు గూడుకోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి రోడ్లు తెగి బ్రిడ్జిలు కూలి వేలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా ఇండ్లు పూర్తిగా 2000కి పైగా ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి వరంగల్ ఖమ్మం మంచిర్యాల లాంటి సిటీలు పట్టణాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి గోదావరి ముంపు బాధితులతో కలిసి సుమారు 10000 మందికి పైగా వరద బాధితులు పునరావాస శిబిరాల్లో తలదా మరోవైపు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది భూపాలపల్లి ములుగు జిల్లాలోనే 15000 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి వరద బాధితులకు సాయం ప్రకటించక పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి మూడేళ్లుగా కాలనీలు మునుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావును వరద బాధితులు నిలదీశారు తర్వాత ఆయన ఇంటిని కూడా ముట్టడించారు ఖమ్మంలో ఇంట్లో చేరిన బురదను ఎత్తిపోస్తున్న మహిళ భూపాలపల్లి జిల్లా మొరాంచపల్లిలో పరిస్థితి చూడరి బురద ఎత్తిపోసుకుంటూ మొత్తం నీట మునిగిపోయింది మొరాంచపల్లి మొత్తం నేను ఇవాల మా రవి ఏది భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ చెప్తా ఉన్నా తక్షణమే పోయి ఆ మొరాంచపల్లి ఆ తర్వాత బాధితులకు వాళ్ళకు ఏం కావాలో చూడరి తిన్మార్మల టీం తరఫున భూపాలపల్లి జిల్లా కమిటీన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇంకా